ప్రధాని మోదీ పర్యటనకు చారిత్రక వరంగల్ నగరం ముస్తాబైంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరం మొత్తం నిఘానిడలోకి వెళ్లిపోయింది. మోదీ పర్యటన కొనసాగుతున్నంతసేపు నగరం మొత్తాన్ని పోలీసులు నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. చారిత్రక వరంగల్ నగరంలో పర్యటించనున్న ఆయన రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వరంగల్ నగరాన్ని హై సెక్యూరిటీ జోన్ గా మార్చేశాయి. ఎస్పీజీ కేంద్ర రాష్ట్ర బలగాలతో అంచెలంచెలుగా సెక్యూరిటీ ఇవ్వనున్నారు. కేంద్ర బలగాలు ముందస్తుగా వరంగల్ నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. సుమారు 100 మంది ఎస్పీజీ సిబ్బంది వరంగల్ కు చేరుకున్నారు. 30 అత్యాధునిక వాహనాలతో కూడిన కాన్వాయ్ కూడా వారి వెంట వరంగల్ కు చేరుకుంది. శనివారం మామునూరు ఎయిర్పోర్ట్ నుంచి మోదీ కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. మరోవైపు వరంగల్ చుట్టూ 20 కిలోమీటర్ల మేర 144 సెక్షన్ అమలు చేయనున్నారు పోలీసులు. ఇక వరంగల్లో ఆదివారం నో ఫ్లై జోన్ ఆంక్షలు అమలు చేయనున్నారు. డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ పరికరాలు, ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లయింగ్ నిషేధించారు. ప్రధాని సందర్శించనున్న భద్రకాళీ ఆలయంతో పాటు నగరం మొత్తం నిఘా నీడలోకి వెళ్లింది. పోలీసులు అనువనువున సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 10:15 ప్రత్యేక హెలికాప్టర్లో మామునూరు ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న ప్రధాని మధ్యాహ్నం 12:50 తిరిగి వెళ్లిపోనున్నారు. మొత్తంగా 2:35 పాటు ప్రధాని మోదీ వరంగల్లో పర్యటించనున్నారు. 11:45 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. మరోవైపు ప్రధాని మోదీ వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ పుట్టుకనే ప్రధాని మోదీ అవమానించారన్న ఆయన గతంలో మోదీ చేసిన కామెంట్లను గుర్తు చేశారు. ఏ మొహం పెట్టుకుని ప్రధాని తెలంగాణకు వస్తున్నారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గుజరాత్ కు 20,000 కోట్ల రూపాయలతో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారని, తెలంగాణకు మాత్రం కేవలం 520 కోట్ల రూపాయలు ఇవ్వడమేంటని అన్నారు. ఇక ప్రధాని మోదీ సభను సక్సెస్ చేసేందుకు బీజేపీ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆర్ట్స్ కాలేజీ వేదికగా జరిగే సభను విజయవంతం చేయాలని ఇప్పటికే కార్యకర్తలకు నేతలు పిలుపునిచ్చారు. త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో ప్రధాని మోదీ ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.